హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? దేవా. దేవా, ఎక్కడ మీరు? ఆంధ్ర, తెలంగాణ? నాది ఆంధ్ర. వైసీపీకి గట్టిగా పోటీ చేయడానికి మనకు టీడీపీ ఉంది, అండ్ నెక్స్ట్ జనసేన ఉంది, నెక్స్ట్ కేఏ పాల్ గారు కూడా రెడీ అవుతున్నారు. సో దీంట్లో మీరు గట్టిగా ఏది పోటీ చేయడానికి రెడీ ఉంది అనుకుంటున్నారు? జనసేన. జనసేన గట్టిగా ఇస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది జనసేనది, తట్టుకునే దమ్ము ఉండాల. రెడీ చేసిండ్రు వారాహి, ఇట్లా అట్లా ఉండదు. ఇంకా ద వార్ బిగిన్స్. సో అంటే ఇప్పుడు ఈయన పాలన ఎలా ఉంది అంటారు? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అంటారు? అందరికీ తెలుసు భయ్య, నన్నొక్కడిని అడిగితే ఏం చెప్తాను? పాలన అనేది ప్రతి ఒక్కరు తెలుసు, కళ్ళతో చూస్తున్నారు. ఆ పాలన గురించి స్పెషల్గా నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎట్లా ఉందనేది. జనసేన వస్తుంది, జనసేనకి ఛాన్స్ ఇవ్వండి. జనసేన ఎందుకు వస్తుంది అంటే, అతను ఒకే ఒక కాన్సెప్ట్తో వచ్చాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న కూడా చెప్పిండు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. సామాన్యుడికి కూడా భద్రత కల్పించే రోజు వస్తే ఏ పార్టీని ముందుకు సాగుద్ది. సో జనసేన అది ముందుకు తీసుకెళ్తుంది. ఎవరు బాగుంటే వాళ్ళకి వేస్తారు. జనసేనలో ఎక్కువ శాతం ఉంది పేదలకి మంచి పథకాలు ప్రయోజనాలు చూపించేది. సో జనసేన వస్తుంది అని మేము అనుకుంటున్నాం. అది మిగతాది జనాలు ఇష్టం, ఎట్లా వేస్తారు ఏమనేది. అంతే, అంతకు ముందు చూసుకుంటే చాలా వరకు జనసేన పార్టీ అనేది కొంచెం వీక్ ఉండేది, సో ఇప్పుడు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పేసి అని అంటున్నారు. సో నెక్స్ట్ సీఎంగా కూడా మనం చూడొచ్చా పవన్ కళ్యాణ్ గారిని? సీఎంగా చూడొచ్చా అనే దాని విషయం ప్రజలు నిర్ణయిస్తారన్న. నేను ఫ్యాన్ని, నేను చెప్పగలుస్తా, నేను ఓటేస్తా, 100% ఓటేయగలుస్తా. అర్థమైందా? అందరూ అట్లా అనుకోవాలి. అభివృద్ధి కావాలి, మార్పు రావాలనుకున్నవాడు ఓటేస్తాడన్న, లేదనుకున్నవాడు లేదంతే. సో అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఇట్లా ఎలాంటి కల్మషం లేకుండా స్వార్థం లేని రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనేది అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో అనడమే ఉన్నా, అది నిజం కదా? నిజాన్ని మీరు చూసిన తర్వాత కదా మీరు చెప్పిండ్రు. మీరు అది కాకపోతే మీరు అదే మాట మీరు అంటుండ్రని చెప్పలేరు కదా. చాలా మంది విన్నారు కాబట్టి చెప్పారు, అది నిజం అది. సో టీడీపీ సైన్యం చూసుకుంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి మంచి పనులే కావచ్చు, పథకాలే కావచ్చు, చాలా బాగున్నాయి అని అంటున్నారు. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐటీని తీసుకొస్తున్నాడు, తీసుకురాబోతున్నాడు, తర్వాత ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇలా కూడా అంటున్నారు. సో దీనిలో నువ్వు ఏది కరెక్ట్ అంటావు? ఇల్లు కట్టాలంటే 3 సంవత్సరాలు కావాలి, డెవలప్ చేయాలంటే 5 సంవత్సరాలు కావాలి. 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో మన యొక్క ఎదుగుదలని చూపిస్తే నెక్స్ట్ మనం ఓట్లు అడుక్కునే అవసరం కూడా ఏ నాయకుడికి ఉండదు. 2 పార్టీలు చూశారు, 3వ పార్టీ చూడండి. చంద్రబాబు నాయుడు తప్పు పట్టట్లే, ఈజ్ ఎ విజనరీ లీడర్. ఆయన నిలబెట్టిందే కదా హైటెక్ సిటీ అవని, రాజధాని అవని, అమరావతి అవని. ఆయన ఎప్పుడు తప్పు కనకూడదు, డెవలప్ చేసిండు, చూపించిండు జనాలకి. సరే, అన్నకు కూడా ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి చూస్తారు కదా మీరు కూడా. ఒక ఛాన్స్ అంటే ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు వెయిటింగ్ అంటే, మరొక ఛాన్స్ ఇస్తే నేనేంటి అని ప్రూవ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక ఛాన్స్ ఇస్తే నేనేంటి అని ప్రూవ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరొక ఛాన్స్ ఇస్తే నేనంటే ఏంటి అని ప్రూవ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్ర ప్రజల సైడ్ నుంచి చూసుకుంటే ఎక్కువ మెజారిటీ దేనికి ఉంది అని అనుకుంటున్నాను మీ ఉద్దేశం? జనసేన. జనసేన ఫైనల్గా? జనసేన, టీడీపీ రెండు ఈక్వల్ ఉన్నాయి, జనసేన ఎక్కువ ఉంది. ఒకవేళ జనసేన రాకపోతే టీడీపీ వచ్చినా పర్లేదా? చెప్పలేము అన్నది, చెప్పలేము. ఓకే, అంటే జనాలు నిర్ణయం, జనాలు ఎలా నిర్ణయిస్తే అలాగే అవుద్ది. సో ఫ్యూచర్లో జనసేన పార్టీ వస్తే అభివృద్ధిని మనం ఏ ఎత్తున చూడొచ్చు అంటాం? యువతకి మంచి పీఠం కడుతుంది జనసేన, అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ఉన్నాయి, అది జనసేన బాగా చూస్తుంది. ఫస్ట్ యూత్ ఇప్పుడు ఇంట్లో ఒక కుర్రోడు ఉంటాడన్న, ఇద్దరు తల్లి తండ్రి ఉంటారు. కుర్రోడు మంచి జాబ్ అలా కొడుకు మంచి జాబ్ చేస్తే తల్లిదండ్రులు చక్కగా ఇంట్లో కూర్చొని ఉంటారు. కొడుకు జాబ్ చేయకుండా ఖాళీ బలాదూరు తిరిగితే తల్లిదండ్రులకి ఎవరు పోషిస్తారు? సో బేస్డ్ ఆన్ యూత్. యూత్ని బాగుపరిచేది ఏ ప్రభుత్వం అవని, జనసేన అవని, టీడీపీ అవని, వైసీపీ అవని, ఏ ప్రభుత్వం అవని, యూత్ కోసం ముందడుగేసే ప్రభుత్వం ఏదవని భవిష్యత్తులో ముందు వస్తుంది. అంతే. ఓకే, ఫైనల్ క్వశ్చన్, కేఏ పాల్ గారు పీఎంగా ట్రై చేస్తున్నారు కదా, సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన పిఎం కాకుండా ఏమేం చెప్పలేమన్నా, అంటే ఇంతకుముందు అనే సర్కిల్ అనే అవగాహన లేని వ్యక్తుల గురించి మాట్లాడదాం, మనకి టైం వేస్ట్, వదిలేసాయి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అన్న. హాయ్. మీ పేరు? మహేష్. మహేష్, ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్ర. సో చెప్పండి, ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు సగం మంది టీడీపీ అంటున్నారు, జనసేన అంటున్నారు, మళ్ళీ వైసీపీ అని అంటున్నారు, మీరేంటి? నేను టీడీపీ కంపల్సరీ. రీసెంట్గా నేను జన వైఎస్ఆర్సీపీలో ఉండేవాడిని, మా డాడీ వైసీపీ, మా తాత వైసీపీ, అంతా వైసీపీ. కానీ రీసెంట్గా వాళ్ళు చేసిన
కరెక్ట్ కాదు, వాళ్ళు పనిచేసి మూడు రాజధానులు కరెక్ట్ కాదు, ఓన్లీ అమరావతి ఇది కరెక్ట్ నాకు తెలిసి. చాలామంది మూడు రాజధానులు పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ అది, నాకంత నా నాలెడ్జ్ పరంగా మూడు రాజధానులు వేస్ట్, ఒక రాజధాని కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినది కరెక్ట్ వే అని అంటారు. కరెక్ట్ వే, కరెక్ట్, చాలా కరెక్ట్ వే. ఇప్పుడు దాన్ని మార్చేశారు కదా, మరి మారిస్తే వాళ్ళు పోతారు, మరి ఏం చేయాలి, నెక్స్ట్ ప్రభుత్వం మారిపోద్ది. నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ మనం చూడొచ్చా, టీడీపీ రావచ్చు, ఒక 70-80 సీట్లు రావచ్చు, కంపల్సరీగా వస్తాయి. జనసేన బీజేపీ టీడీపీ కలిస్తే కంపల్సరీగా వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. అంటే ఇప్పుడు చాలామంది వైసీపీ పాలన బాగాలేదు అని అంటున్నారా, బాగుంది అని అంటున్నారా? చాలామంది ఇప్పుడు వసిత దేవన విద్యా దేవన ఆ డబ్బులు చాలా వేస్ట్ వృధా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా పరిపాలిస్తే ఆ డబ్బులని వేస్ట్. చాలామంది రైతు భరోసా కరెక్ట్ ఇది మంచి మంచిదే, చాలా మంచిది రైతు భరోసా, కానీ అది వసిత దేవన విద్యా దేవన అమ్మఒడి అది చాలా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సచివాలయం కూడా పెట్టేసి చాలా మంది ఉద్యోగాలు ఇచ్చిన అని అంటున్నారు. ఓకే ఓకే, దానికి ఓకే పర్వాలేదు. సో నెక్స్ట్ ఇంకేమేమన్నా చూడొచ్చా మనం ఫ్యూచర్లో? జగన్మోహన్ రెడ్డిని చేసి ఆశించకూడదు, ఏమీ వేస్ట్, ఏమి వేస్ట్. మన పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు మాట్లాడేది రైల్వే విశాఖ రైల్వే చాలా కరెక్ట్గా మాట్లాడారు రామ్మోహన్ నాయుడు, చాలా కరెక్ట్. అది ఇప్పుడు ఎంపీ వైసీపీ ఎంపీలు ఎవరూ ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు అంతే, మరి ఇంకో మాట్లాడు. ఓన్లీ కరెక్ట్గా రామ్మోహన్ నాయుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు రైల్వే గురించి, స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంతే. నాతో వీళ్ళు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటారు ఎంపీలు అందరూ? అంటే నరేంద్ర మోడీ గురించి ఆలోచిస్తున్నారు. అతనేమో ఒక గట్టిగా స్టాండ్ అవ్, నరేంద్ర మోడీకి కరెక్ట్గా సపోర్ట్ ఇస్తే వీళ్ళు బాగుంది. జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కదా చాలా, 24 కేసులు, 420 కేసులు చాలా ఉన్నాయి. ఏ వన్ ముద్దయ్యగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఎప్పుడు రా చంద్రమో ఇప్పుడు ఓన్లీ నరేంద్ర మోడీ యాంటీ ఇచ్చాడనుకో వీళ్ళు కేసులు పెడతాడు. అందుకే అతని పక్క సపోర్ట్గా ఉంటున్నాడు, వెనక ఇలా వెనక చేతులు కట్టుకుని ఉంటున్నాడు. ఇవి రా చంద్రమోహన్ రెడ్డికి ఏం అవసరం లేదు, అతను ఏమీ కరప్షన్ చేయలేదు కాబట్టి అతను హ్యాపీగా ఉంటున్నాడు నా ఆలోచన ప్రకారంగా. ఓకే నైస్, బాగుంది. సో నెక్స్ట్ చాలా మంది జనసేన పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే ఈ మధ్యలో జనసేన పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. సో అనుకున్న రీతిలో కొన్ని సీట్లు రావచ్చు అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ జనసేనకి వచ్చే సీట్లు 10-20 నుంచి వస్తాయి అంతకంటే ఆంధ్రాలో. మరి ఓన్లీ ఓన్లీ జనసేన ఓన్లీ ఒక్క సపోర్ట్ చేసుకుంటే ఓన్లీ 20 సీట్లు 10 సీట్లు వస్తాయి. టీడీపీతో మద్దతు చేసుకుంటూ బీజేపీతో మద్దతు చేసుకుంటే ఒక నాకు తెలిసి 20-30 ఆ లైన్లో వస్తాయి, 30 వరకు వస్తాయి. సో ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ పాలన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇట్లా చాలా అభివృద్ధి పనులు జరిగాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో టీడీపీకి సంబంధించిన వాళ్ళు, సో మీరేం అనుకుంటున్నారు, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ నుంచి? టీడీపీ నుంచి ఏమను, చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకు కార్యకర్తలు చాలామంది ఇల్లు ఎరగొట్టడము, రోడ్లు ఎరగొట్టడము, ఆ ఆస్తుల మీద పడడము అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, అది చాలా రాంగ్. అది రాజకీయం చేసిందే ఓన్లీ ప్రజల కోసం మంచి చేయాలి నా తర ఎవరికైనా, అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. చాలామంది బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ చదువుకున్న ఖాళీగా ఉంటున్నారు, ఓన్లీ సచివాలయం జాబ్లే ఒకటే తీసాడు. వాలంటీర్లు ఎందుకండి, 5,000 రూపాయలకి వాలంటీర్లు అవసరమా? అది చాలా అవసరం కాదు అది వాలంటీర్లు. సచివాలయం జాబ్లు ఇవ్వడం అది కరెక్ట్ నాకు అనిపిస్తుంది, కానీ ఇంకా మంచి తీస్తే బాగుంది. డిఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్స్ పోస్టులు తీస్తే చాలామంది ఈ అమీర్పేట వచ్చి ఇంత బాధపడవసరం లేదు కదా. మొన్న బీసీ గజ్జన పెట్టాడు, ఎందుకు ఆ గజ్జన డబ్బులు వేసి పెట్టుకునే అవసరం లేదు. ఎస్సీ గజ్జన, బీసీ గజ్జన, ఓసీ జనరల్ గజ్జన పెట్టుకుంటున్నాడు, అది ఎందుకు అవసరమా? నీతో నిజాయితీగా ఉన్నారనుకో వాళ్ళే ఓటేస్తారు నా ఆలోచన. ఓకే, సో మొత్తానికి అయితే నెక్స్ట్ మళ్ళీ టీడీపీని మనం చూడబోతున్నాం అని నేను అనుకుంటున్నాను. వస్తే చాలా మంచిది, ఎన్టీఆర్ వస్తే ఇంకా మంచిది, ఎన్టీఆర్ కావాలి. సో ఎన్టీఆర్ వస్తే ఇట్లా మనం చూడొచ్చా, అంటే ఓన్లీ ఫ్యాన్స్ పరంగానే ఓట్లు పడతాయా, లేకపోతే ఆయన నమ్మి కూడా మనం ఓట్లు వేయచ్చు, సో ఆయన నిలబడతాడు స్ట్రాంగ్ అని చెప్పేసి? చాలా నిలబడతాడు. బాద్షా ముందు సినిమాలో అన్నాడు కదా, చచ్చిపోయిన వరకు నేను టీడీపీలో ఉంటానని అన్నాడు కదా బాద్షా సినిమా ఆడే లంచ్కి, అది నాకు చాలా నచ్చింది. అతను కట్టి కాలిన వరకు, అతను చచ్చిపోయిన వరకు టీడీపీలో ఉంటానంటాడు. దాని అవసరం వస్తే కంపల్సరీగా పోరాడుతున్నాడు టైం కోసం. మొన్న కొడాలి నాని వాళ్ళం నేను ఉంచి వాళ్ళంతా ఫ్రాడ్స్, అది నాకు తెలిసి ఫ్రాడ్స్. నా ఫ్రెండ్ కదా అనుకుంటే అది వేస్ట్. అది రాజకీయం, రాజకీయమే వేరే వేరే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్, రాజకీయం రాజకీయమే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.